విశాఖ ఉక్కు ఆంధ్ర నాకు భారతదేశ పౌరుడిగా ఆయన ఎక్కడన్నా మాట్లాడచ్చు, ఆయన మేధావి, ఆయనను పట్టుకొని ఆ మాట అన్నందుకు నిజామాబాద్ ఉచ్చ లఫంగా ఎంపీ అయినటువంటి పుండు అరవింద్ జోకర్ బ్రోకర్ ఫేకర్ 420 చీటర్ రైతులను మోసం చేసిన ఏకైక ఎంపీ దేశంలో ఎవరున్నారంటే నిజామాబాద్ గుండు అరవింద్ ఉచ్చ లఫంగా. పట్టేబాదు మాటలు, బీజేపీ అంటే మొన్నటి వరకు బడా జుంటా పార్టీ ఉండే, నిన్న దాకా బడా జోకర్ పార్టీగా మరి ఇద్దరు జోకర్లు బండి సంజయ్ గుండు అరవింద్ ఇద్దరు మాట్లాడుతుంది. ఇవాళ ఆ జోకర్లు కొద్దిగా మెంటల్గా మాట్లాడితే వాళ్ళు మెంటల్ నాయకులుగా ఇవాళ ముద్రపడ్డది. నేను మోడీ గారికి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన మాట్లాడే మాటలు ఒక మేధావిని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రి వర్యులు కేటీఆర్ గారు పట్టుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుకొని బేకూఫ్ అన్నాడు. ఈ మాటలు వెంటనే విడుదల చేసుకో బిడ్డ, నీకు వార్నింగ్ ఇస్తున్నాయి అలా ఈ అసెంబ్లీ ముందటి నుంచి. నేనేమంటున్నా అంటే నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 1000 మాట్లాడతాం. ఈ సంఖ్య అంతా అసెంబ్లీలో మీరు ఇద్దరు, మేము 103 మంది ఉన్నాం. నువ్వు ఇటుకతో కొడితే మేము పత్తలతో కొడతాం. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా క్రమశిక్షణ నేర్పిండు, సంస్కృతి నేర్పిండు. ఈ లుచ్చ లఫంగ మాటలు, దొంగ మాటలు, పట్టెబాజు మాటలు, లయర్స్ మాటలు, ఫేక్ 420, ఈ దేశంలో రైతులను ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పిన ఎంపీ ఎవడన్నా ఉన్నాడంటే ఈ లుచ్చ లఫంగ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్. అలా తండ్రిని కూడా సంస్కారం తెలియదు ఆయనకు, తండ్రితో ఎట్లుండాలో. నిన్న ఫ్లైట్లో పోతుండే అలా తండ్రితోని సెల్ఫీ దిగి నా సహచర ఎంపీ అంటుడు. బిడ్డ తండ్రిని కూడా తండ్రి అనలేని సంస్కృతిహీనుడివి నువ్వు. నువ్వు ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు, ఇది పూర్తిగా తప్పు. నీ ఒక్క మాట మాట్లాడితే మాకు మాట్లాడచ్చు. మేము తెలంగాణ పుట్టిన వాళ్ళం, తెలంగాణ రోషం ఉన్నది. నువ్వు జోకర్ లెక్క బ్రోకర్ లెక్క మాట్లాడవు. నిన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాడు ఆయన, విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కడ తప్పేమున్నది. నా హైదరాబాద్ నిన్నటి వరకు రైల్వే నమ్ముతా ఉన్నారు, బిఎస్ఎన్ఎల్ నమ్ముతా ఉన్నారు, ఉన్న సంస్థలను నమ్ముకుంటూ వచ్చి నిన్న విశాఖ నమ్ముతా ఉన్నారు. రేపు బిహెచ్ఈఎల్తో పాటు సింగరేణి కూడా అమ్ముతాను ప్రయత్నం చేస్తారు. ఇవాళ పేపర్లా స్వయంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నమ్మేస్తాను. బీజేపీ పార్టీ సెల్లర్స్ పార్టీ అయిపోయింది. ఏం చేస్తారా అంటే ఏం లేదు, ఉన్నది అమ్ముకొని తింటాము. మొత్తం ఏడాడ ఏమేమి ఉన్నాయి నిధులు, గనులు ఏమున్నాయి అమ్మేస్తాం, నిధులు ఏమున్నాయి అమ్మేస్తాం, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాం, హోటల్ అమ్మేస్తాం అంటూ. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బాబు నువ్వు ఇద్దరు అక్కడ ఢిల్లీ పోయి కదా, ఎక్కడ మాట్లాడండి. ప్రభుత్వ ఆస్తులు అమ్మకండాయా, బ్రహ్మాండంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తే నిరుద్యోగం ఏర్పడితే మళ్ళా ప్రభుత్వ సంస్థలు అమ్ముతా అంటారు. నిరుద్యోగం గురించి తెలంగాణ మాట్లాడుతుంది. నేనేమంటున్నా అంటే ఈ ఉచ్చ లఫంగా అరవింద్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. విజ్ఞప్తి కాదు, విజ్ఞప్తి విజ్ఞప్తి వాళ్ళు డిక్షనరీలో నువ్వు మర్యాదగా ఉంటుంది. మేము పని చేయకపోతే విమర్శించు, మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నిలదీయు. ప్రజల్లోకి వెళ్ళి కానీ ఇలా ప్రజల్లో వచ్చే దమ్ము ధైర్యం లేదు నీకు. ఇలా నిజామాబాద్ ప్రజలు ఒక్క 2 నెలలాగు నిజామాబాద్ రైతుల మధ్య తిరుగుదును. నువ్వు ఇట్లనే మాట్లాడితే చెప్తా ఉన్నా బిడ్డ, నిన్ను నిజామాబాద్ బోధన్ నుంచి మెట్పెళ్లి కొరట దాకా ఉప్పి చూపించి ప్రజలు కొడతాను. మేము కొట్టాం, ప్రజలు కొడతారు. మా అధిష్టానం ఒక్కసారి ఆర్డర్ ఇస్తే నీ బద్దలు భాషీగలైతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? Press the bell icon on the YouTube app and never miss another update.